వెళ్దామని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. విజయవాడ స్థానిక జక్కంపూడి వైసర్ కాలనీ వద్ద భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు గౌతమి శిరీష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండో రోజు విజయవంతంగా కొనసాగిన సమ్మె. విజయనగరం జిల్లా ఏనుగుల దాడిలో చనిపోయిన నిమ్మక రాజాబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్. విజయవాడ స్థానిక జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక పెయింట్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ చుట్టగుండా బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ ఆదానీలకు దారాదత్తం చేస్తుందని ధ్వజమెత్తారు. బీఎస్ఎన్ఎల్ను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. ఈ విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము స్వదేశీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఈ దేశాన్ని మన దేశ కాళ్ళ మీద నిలబెడతాం, సగర్వంగా ప్రపంచ పటంలో భారతదేశాన్ని తలెత్తుకునే రకంగా తయారు చేస్తామని చెప్పాడు మోడీ గారు. కానీ చెప్పినటువంటి దానికి తిలోదకాలిచ్చి ఈరోజు భారతదేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదుల కాళ్ల ముందు మోకరిల్లే రకంగా తయారు చేస్తా ఉన్నాడు, మన దేశాన్ని అమెరికాకి తోకగా మారుస్తా ఉన్నాడు. ఆ రకంగా రాబోయే రోజుల్లో మన భారతదేశం తన స్వతంత్రతను కోల్పోయి మరలా పరాయి పాలన కిందకి నెట్టేటువంటి ప్రమాదాన్ని మోడీ ప్రభుత్వం తెచ్చింది. అందుకే ఈరోజు ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ మొట్టమొదటి నినాదంగా భారతదేశాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో, రెండోది భారతదేశం ఏ రకంగా పరాయి పాలనకెళ్తే మొత్తం మన ఉద్యోగులు కార్మికులే కాదు ప్రజల జీవితాలన్నీ అగమ్య గోచరంగా మారుతాయి. విజయవాడలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టం రఘురాం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అభాగ్యులకు కన్నీరు తుడిచిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇందిరాగాంధీని ఎదిరించిన దేశాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలకు సన్మానం చేశారు. నిజంగా భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర అనంతరం మనం చూసినట్లయితే ఆంధ్రదేశంలో జరిగినటువంటి ఆనాటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్రలో చెప్పుకోదగినటువంటి అంశమని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి ప్రజాదరణకి ఆ రోజున మనం చూశాం. వాడ వాడలా కూడా అందరూ యువకులైతేనేమి, ఏ వర్గమైతేనేమి, అందరూ కూడా దానికి నిరసన తెలుపుతూ బయటకు వచ్చారు. ఒక నెల రోజుల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఆ రోజున ఎన్టీ రామారావు గారి వైపు నిలబడ్డాయి. పెద్ద పెద్ద నాయకులు ఆనాటి వాజ్పేయి గాని, అద్వానీ గాని, చంద్రశేఖర్ గాని, అలాగనే ఇంకా ఎంతో మంది ఫరూక్ అబ్దుల్లా గాని, మరి ఇక్కడ ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గాని, వెంకయ్య నాయుడు గారు గాని, ఇలాంటి ఎంతో మంది స్టాల్వర్డ్స్ అందరూ కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలకటం అనేది జరిగింది. ఆ బాల గోపాలం దాదాపు మీరు కనుక చూసినట్లయితే ఆ రోజున అనంతపురం జిల్లాలో ఆనాటి ఉద్యమంలో దాదాపు 20 మంది యువకులు పోలీస్ కాపుల్లో మరణించారని నేను మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి ఒక గొప్ప మరి ఉద్యమాన్ని నడిపి మళ్ళీ ప్రజాదరణతోటి
ఇందిరా గాంధీ తన యొక్క కుటిలమైనటువంటి ఎత్తుగడలు పారవు అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ అప్పటికప్పుడు గవర్నర్ ని మార్చి ఎన్టీ రామారావు గారిని పీఠం మీద కూర్చోబెట్టడం జరిగింది. రాజకీయ చరిత్ర ఒక గొప్ప రాజకీయ చరిత్ర ఆనాడు లిఖించబడింది. మళ్ళీ వచ్చాం 85లో మళ్ళీ ఎన్నికయ్యాం. అనంతపురం జిల్లా పోలీసులు జిల్లాలోని ప్రజలు తమ మొబైల్స్ ని పోగొట్టుకున్నా లేదా మిస్ అయినా ఫోన్ల రికవరీ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఫిర్యాదు చేయడానికి ఒక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేశారు. ఈ నంబర్ కి ఇప్పటిదాకా 1380 మంది ఫిర్యాదు చేయగా 131 మంది ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాకినేని తెలిపారు. త్వరలోనే బాధితులకు ఫోన్లు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లా యంత్రాంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జిల్లా కేంద్రంలో ఒక వృద్ధ మహిళను కొడవలతో బెదిరించి చైనా లాక్కెళ్లిన కేసుతో పాటు 8 దొంగతనాలు మరియు ఒక రాబరీ కేసును ఛేదించి సుమారు 38 గ్రాముల బంగారం 2 టీవీలు ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. 131 మొబైల్ ఫోన్స్ ని రికవరీ చేస్తూ ఈ రోజు బాధితులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు మొబైల్ ఫోన్ మిస్ అయితే లేదా మొబైల్ ఫోన్ మీ ఎవరైనా చోరీకి గురి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి దానికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్నో రోజులైనా మొబైల్ ఫోన్ ట్రేస్ కాకుండా ఒక బాధితులు ఎవరికి చెప్పకుండా కొంచెం కష్టకరమైన పరిస్థితి ఉండేది. ఈ మధ్యలో గౌరవనీయ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లాలో ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్, మీరు ఏమైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకుని ఉంటే లేదంటే మీ మొబైల్ ఫోన్ ఎక్కడరా మిస్ అయి ఉంటే మీరు సింపుల్గా జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎర్రకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ వనరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయాల రంగన్న, మల్లెప్ప వనరప్ప, అగులురప్ప, కనేకల్ మండల టీడీపీ అధ్యక్షులు పర్వతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండేపిలోని టీడీపీ నాయకులు డిపో సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యలమంద నాయులు గొర్రెపాటి రామయ్య, సుబ్బరామయ్య కాళేశ, శంకర్, ఆర్ తోటి బాబురావు, మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండల పరిధిలోని గిరిజనులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మెలియపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనులకు భారీ ఎత్తున పట్టాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ చంద్రకుమారి, వెలుగు ఏపీడీ నారాయణరావు, ఏపీఎం లలిత తదితరులు పాల్గొన్నారు. తర్వాత కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు మనకి అందిస్తున్నది 374 మందికి 560 ఎకరాల పైన ఈరోజు మరి అందిస్తున్న తరుణంలో మరి ఎవరికైతే ఇప్పటికైనా రాలేదో ఏమాత్రం నిరాశ చెందద్దు, ఏమాత్రం కూడా కలత చెందద్దు, ఏమాత్రం ఆవేదన చెందద్దు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారు మన ఒక అన్నదమ్ముడిగా, మన బిడ్డగా, మన గిరిజనుల తాలూకా సాంప్రదాయాన్ని కాపాడాలి, మన గిరిజనుల తాలూకా పేదరికాన్ని నిర్మూలించాలి, గిరిజనులకు అందించవలసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్క విషయంలో కూడా అందాలి. మన ఈ వెనుకబాటుతనం నుంచి మనకు సంపూర్ణంగా అభివృద్ధిలోకి ఆధునీకరణ కాలంలోకి తీసుకెళ్లాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న తాలూకా లక్ష్యమని మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మనం నేటి రైతు భరోసా మరి ఇంతకుముందు మనకెప్పుడు కూడా మన గిరిజన అక్క చెల్లెలు అన్నదమ్ములకు
పైనాపిల్, పసుపు, అల్లం, మరి రకరకాలైనటువంటి అటవీ ఉత్పత్తులు పెంచడం, మరి ఏ విధంగా 5 రూపాయలు కాదు 1 రూపాయి కూడా అమ్మేయడమే కానీ అమాయకత్వం, మంచితనం, మెత్తనైనటువంటి మనస్తత్వం, మరి వీటన్నిటికీ మనకు అవగాహన కలిగిస్తూ మనం కూడా అందరిలాగా మీరు కూడా ఒక రైతులే, అందరిలాగే మీకు కూడా రైతు భరోసా అందించాలి. మరి మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగనన్న తోడు, మరి అలానే ప్రతి ఒక్క అమ్మ ఒడి, మరి అలానే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుమత, మన పిల్లలకు ప్రతి ఒక్క విషయంలో కూడా సమన్యాయం. ఇంతకు ముందు జరగనటువంటి ఈ అభివృద్ధి, ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటి అద్భుతం లేదు. జగనన్న వచ్చిన తర్వాత సమన్యాయం అంటే మన గిరిజనులు కూడా అందరితో సరి సమానంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మన వాటా ఇస్తూ మన లబ్ధిదారులకు అత్యంత మర్యాద ఇస్తున్న జగనన్నకు మన గిరిజనులందరి తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గిరిజనులు అంటే ఒకసారి మాట ఇచ్చారంటే మీరు మాట తప్పరు, మీ దానికి మంచితనం. మరి జగనన్నను మీరు మనస్తత్వ మంచి మనస్తోటి మీరు రాజుగా ఎన్నుకున్నారు. జగనన్న కూడా ప్రతి ఒక్క గిరిజన అక్క చెల్లెల తాలూకా ఆత్మగౌరవం నాకు ముఖ్యం. ప్రతి ఒక్క గిరిజన అభివృద్ధి నాకు లక్ష్యం. ప్రతి గిరిజన ఇంట్లో కూడా సుఖ సంతోషాలు చూడాలంటే నా కర్తవ్యంగా మరి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. మరి ఇప్పుడే మన పిఓ గారు సీతంపేట మండలం కే గుమ్మడ గ్రామానికి చెందిన నిమ్మక రాజాబాబు సన్ ఆఫ్ లెట్ నరసయ్య ఎలిఫెంట్ ట్రాక్టర్గా విధులు నిర్వహిస్తూ తేదీ 9/1/2022 దుక్కి గ్రామం కొమరాడ పంచాయతీ విజయనగరం జిల్లాలో ఏనుగుల దాడిలో చనిపోయారు. చనిపోయిన నిమ్మక రాజాబాబు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అతని భార్య అయిన శ్రీమతి నిమ్మక గంగమ్మకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం యూనిట్ వారు 2,00,000 నగదు రూపాయలను పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి విశ్వసరాయి కళావతి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆర్ వినోద్ కుమార్, ప్రెసిడెంట్ సాయిరామ్, కోశాధికారి ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సోమశేఖర్, ఎఫ్ఆర్ఓ పాలకొండ రవికుమార్, డిఆర్ఓ వీరఘట్టం తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ముందుగా మొదలైంది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు దాడి వీరభద్రారావు మరియు జైవీర్ ఆలయ ఈవో నగేష్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరుగు కార్యక్రమాలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి మాలధారణ భక్తులు పెద్ద ఎత్తున సోలాలు వేసుకుని ఘటాలు మోసుకుంటూ పురవీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాలపై దాడి జైవీర్, ఆలయ ఈవో నగేష్ ఏపీ లోకల్ న్యూస్ తో మాట్లాడారు. అనకాపల్లి పట్టణంలో ఏం చేస్తుంది 20,000 పారాల్సింది నూకాంబికమ్మ కొత్త జాతర వస్తా అత్యంత బహుమతుంది. సృష్టి ప్రారంభం సంకేతంగా నుంచే కొత్త అమావాస్య అలాగే కాలలిక్కు ప్రారంభం ఉగాది ప్రధాన ఉత్సవాలు ఇక్కడ ఈ కొత్త మాసం జాతర మహోత్సవం జరపడం మొత్తం మీద ఇక్కడ ఎప్పటికప్పుడు చరణ విశేషం. అమ్మవారు అక్కడి తొగాది 9 రోజులు వసంత నవరాత్రులు ఉంటారు. ఈ 9 రోజులు అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. ఈ జాతర ఉత్సవాలకి వస్తారని లక్షలాది మంది భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ అందరూ సహకారంతో అలాగే ప్రతి ప్రతి సహకారంతో అధికారులు పూర్తి చేయడం జరుగుతుంది. ఇదివరకు ఈ ఎండలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చే క్యూలైన్లో ఆ పరిస్థితి అడిగిన చూసి భక్తులు ఎవరో క్యూలో నిలబడకూడదని ప్రయత్నించిన భాగంగా కేవలం 30,000 చదరపడిలో తండ్రి ఈసారి 75,000 అడుగులు చదరపు అడుగులు తెచ్చాం. మ్యాక్సిమం అవకాశం ఉన్న మేర భక్తులు ఎండలో నిలబడి ఉన్నట్టు చూస్తాం. వాళ్ళు దర్శనం చేసుకునే భక్తులకి కొంచెం అమ్మవారి కార్యక్రమం చూడడానికి వీలుగా 5 పెద్ద టీవీలతో పాటు మరొక 5 డిజిటల్ టీవీలు కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే మంచినీళ్ళు కూడా విస్తృతంగా సేవక కార్యక్రమంతో మంచినీళ్ళు మజ్జిగ ఇవ్వడానికి కూడా కొంచెం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఉచిత దర్శనం ఉంది. ఉచిత దర్శనం కూడా భక్తులు మీ ఆధ్వర్యం సంస్థ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఉచిత దర్శనంతో పాటు దగ్గర దర్శనం 200 ప్రత్యేక 100 రూపాయలు రేపు కూడా ఉంటాయి. ఉచిత దర్శనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. తూర్పుగోదావరి
నెల్లూరు జిల్లా గోకవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. స్థానిక దేవీచౌక్ సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 47 సంవత్సరాల్లో మనం అడుగెడుతున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అర్పించి జెండా ఎగరేయడం జరిగింది. రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని మరింత ముందు తీసుకెళ్ళడానికి సైనికుల్లా మా యోధులందరూ రెడీ అవుతున్నారు. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం గెలుపు ఖాయమని సభముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు వినూత్న కార్యక్రమం ఒకటి చేపట్టారు నెహ్రూ గారు, జ్యోతుల నెహ్రూ గారు. నియోజకవర్గ వైడ్గా 50 మంది సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ సేవలు అందించిన యోధులకి అందరికీ సన్మాన కార్యక్రమం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి అందరినీ జగ్గంపేట రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి కేవలం 9 నెలల ప్రాంతంలో మరి 1983 జనవరి నెలలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లకు బదులు 203 సీట్లు గెలిచి మరి అధికారం చేజిక్కించుకున్నటువంటి ఘనత మన ఎన్టీ రామారావు. ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీకి ఇంత ఇలాంటి పరిస్థితులు లేవు. కూడుగుడ్డ నినాదంతో గూడు అనే విధానంతో మరి స్త్రీలకి హాస్టల్లో సమాన హక్కు అవ్వచ్చు, లేకపోతే బీసీ మహిళలకు సార్వత్రికలని మరి రిజర్వేషన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కిలో 2 రూపాయల బియ్యం విషయంలో అవ్వచ్చు. అలాగే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా కొండగా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ సుమారు 21 సంవత్సరాలు అధికారంలో ఉన్నదే. 9 పార్టీని స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆయన పార్టీని స్థాపించి 6 నెలల్లోనే అధికారం చేయించుకుని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యయుతంగా అధికారం చేపట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఆయన గతంలో ఎప్పుడో ప్రవేశపెట్టారు. ఈవేళ మహిళలు రోడ్డు మీదకి వచ్చారంటే మరి ఆయన చాలా తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా నాయక హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఈ పండుగను తెలుగుదేశం పార్టీ పండుగను మనం జరుపుకుంటున్నామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజున కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా న్యాయం జరగాలి అనేటువంటి పెట్టినటువంటి పార్టీ ఈ రోజున అంచె అంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతి నలు దిశలా విస్తరించిందని దానికి ఏ విధమైన సందేహం లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో నాకాలమ్మ మలుపు నుండి టవర్ క్లాక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం జెండా ఆవిష్కరించి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 కేజీల భారీ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, సీనియర్ నాయకులు గిరిధర్ రెడ్డి, శివకోటి రెడ్డి, కుమారాజారెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక కర్షక సంఘాలు పిలుపునిచ్చిన 2 రోజుల సార్వత్రిక సమ్మెకు భారీ స్పందన వచ్చిందని సిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ అన్నారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని ప్రైవేటీకరణను నిలిపివేయాలని కాంట్రాక్ట్ వర్కర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 28 29 సమ్మె విజయవంతంగా జరిగింది. సమ్మె రెండో రోజు రణస్థలంలో రామతీర్థాలు జంక్షన్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతరం రామతీర్థాలు జంక్షన్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతమ్ శిరీష ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయం నుండి కాశీబుగ్గ ఎన్టీఆర్ విగ్రహం వరకు సుమారు 1000 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పలాస నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకులకు పూలమాలలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే గౌతమ్ సుందర శివాజీ మరియు తెలుగుదేశం యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లోజు శశిభూషణ్ టీడీపీ పార్టీ కౌన్సిలర్లు నియోజకవర్గం ముఖ్య నాయకులు అభిమానులు పాల్గొన్నారు. 2 మార్చి 29 న యుగ పురుషుడు కీర్తిశేషులు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు హైదరాబాద్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అన్నగారు పార్టీ పెడుతున్నారని తెలిసి విపరీతమైన జనం పార్టీ అక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ లోపల మీటింగ్ పెట్టడానికి ప్లేస్ చాలదని చెప్పి లాన్ లోనికి వచ్చి ఆయన తెలుగుదేశం పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలే తెలుగుదేశానికి అండగా దండగా ఉంటూ ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కోర్టులకు వెళ్ళినా ప్రతిపక్షం వాళ్ళు ఎంత బాధ పెట్టినా ఎన్ని అవమానాలు పెట్టినా మేము తెలుగుదేశం పార్టీయే మా ఎజెండా తెలుగుదేశమే మా జెండా తెలుగుదేశమే అంటూ ముందుకు నడిపిస్తున్న కార్యకర్తలకు ఈ 40 సంవత్సరాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టడమే పేద ప్రజానీకం కోసం పెట్టడం జరిగింది. కూడు గుడ్డ నీడ అన్న నినాదంతో పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పక్కాయి గృహాలు నిర్మించి ఇవ్వటం జనతా వస్త్రాలు ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇలా ఎన్నో కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాలు సంస్కరణ కార్యక్రమాలు తెలంగాణలో ఆ రోజు ఉన్న పట్వేలు వాళ్ళని కూడా తప్పించి మండల వ్యవస్థను పెట్టి ఎంఆర్ఓ వ్యవస్థను పెట్టి ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జోహార్ అంటూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. మార్చి 29వ తారీఖున న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి తెలుగు రాష్ట్రానికి యుగపురుషుడు కీర్తిశేషులు పూజ్యులు ఎన్టీ రామారావు గారు అక్కడ పార్టీని పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారని తెలిసి యువత తెలుగుదేశం పార్టీ అంటూ అందరూ ముందుకు రావడం జరిగింది. అక్కడ లోపలైతే స్థలం చాలని లాన్లో ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశారని కూడా తెలియజేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ,
పేదల కోసమే పెట్టిన పార్టీ మూడు గుట్ట నీడ ఈ మూడు కార్యక్రమాలతోనే ముందుకు తీసుకువెళ్ళటం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో అన్నగారు 2 రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు అదే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలని పక్క గృహాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎన్నో సంస్కరణలు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అదే విధంగా పట్టువారి అలాంటి వ్యవస్థలన్నింటినీ మండల వ్యవస్థను కూడా పెట్టిన తెలుగుదేశం పార్టీ కీర్తి చేతులు నందమూరి తారక రామారావు గారికి చెందుతుందని తెలియజేస్తున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సంక్షేమం అభివృద్ధి సంస్కరణలతో ముందుకు వెళుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన అడుగుజాడల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బలం అంతా కార్యకర్తలే. ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు కేసులు పడ్డారు ఇన్ని పడినా మేము తెలుగుదేశం పార్టీ మా ఎజెండా తెలుగుదేశం ఎజెండా అంటూ ముందుకు వెళ్తున్న కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. భారతావరణంలో మొదటి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగువాడికి తెలుగువాడి వాడికి తెలుగువాడి వేడికి భారతదేశంలో గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు కూడా ప్రజలు పడుతుంటే అమలు చెప్తున్నారు. ఆ రోజు మాత్రమే మృతులు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు అడిగారు, మీ ఎజెండా ఏంటని. మా ఎజెండా మా జెండా అంతా పేద ప్రజల హృదయాలని చెప్పిన మహోన్నత వ్యక్తి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజాభిప్రాయాల కోసము ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. కాకినాడలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో టీడీపీ జెండాలతో నగరమంతా హోరెత్తించారు. తొలుత సర్పవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంత చెరువు జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గల ఎన్టీ రామారావు విగ్రహాలకు పుష్పమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలకు సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాది కొండబాబు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరొకసారి విజయవాడ స్థానిక జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వద్ద భారీ అగ్ని ప్రమాదం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు గౌతమ్ శిరీష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రెండో రోజు విజయవంతంగా కొనసాగిన సమ్మె. విజయనగరం జిల్లా ఏనుగుల దాడిలో చనిపోయిన నిమ్మక రాజాబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.